ఉందాము ఏంటో నాయన భయపడేస్తున్నారు తమ్ముళ్ళు మీకు తెలియకుండానే మీతో పాటు రోజు నేను సినిమా చూస్తున్నాను మీకు తెలియట్లా ఎవరు నన్ను గుర్తించట్లా థియేటర్లో రోజు ఎంజాయ్ చేస్తున్నాను ఇంత సంతోషానికి కారణమైన అంటే ఒక డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఈ కుటుంబం ధమాకా కుటుంబం మొత్తం అంటే లో గ్రేడ్ లైట్ మ్యాన్ల దగ్గర సార్ నాట్ లో గ్రేడ్ లైట్ మ్యాన్ల దగ్గర నుంచి ఆర్ట్ అసిస్టెంట్ల దగ్గర నుంచి సెట్ బాయ్స్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ మేకప్ డిపార్ట్మెంట్ మా మేనేజర్స్ రాజుగారు శేఖరు వీళ్ళందరూ మొత్తం సుజీత్ అంటే ఇది ఒకరి ఇద్దరి కష్టం కాదు దాదాపుగా ఒక 400 నుంచి 450 మంది కష్టం ఒకరి కష్టం కాదు వీళ్ళందరూ కష్టపడితే ఈరోజు ఈ ధమాకా మనందరం ఎంజాయ్ చేస్తున్నాం చూసారా మన ఈ ఎంజాయ్మెంట్ కోసం ఇంతమంది పనిచేశారు ఇంతమంది పని చేయాలంటే మరి ఇంతమందికి పని దొరకాలంటే ఒక శక్తి ఉండాలి వెనక ఎవరా శక్తి ఎవరు మళ్ళీ వినబడట్లా మాస్ మహారాజ్ రవితేజ గారు ఆయన తీసుకున్న ఒక్క డెసిషను ఇంతమందికి అన్నం పెడుతుంది ఇంతమందికి పనిని ఇస్తుంది వీళ్ళే కాదు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ థియేటర్ స్టాఫ్ పార్కింగ్ స్టాఫ్ క్యాంటీన్ స్టాఫ్ ఇన్ని కుటుంబాలు భోజనం చేస్తున్నాయంటే దీని అంతటికి కారణం ఒక్క హీరో తీసుకున్న డెసిషన్ ఆ హీరో ధమాకా ఎవరు మాస్ మహారాజ్ రవితేజ గారు ఈ సినిమా చేద్దామన్న ఒక్క డెసిషన్ ఆయన తీసుకోవడం వల్లే ఇన్ని కుటుంబాలు సంతోషంగా కడుపు నిండా అన్నం తింటూ కళ్ళ నిండా నిద్రపోతున్నాయి కాబట్టి మనందరి తరఫున మన శ్రామికులు కార్మికులు అందరి తరఫున మన క్రియేటర్స్ అందరి తరఫున మన నటులు అందరి తరఫున ముఖ్యంగా నా తరఫున మన ప్రొడ్యూసర్స్ తరఫున అందరి తరఫున మరొకసారి మన మాస్ మహారాజ్ రవితేజ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఇక అందరి గురించి అందరూ సింగిల్గా వన్ బై వన్ అంతా చెప్పుకుంటూనే వచ్చారు అందరూ చెప్పారు మళ్ళీ నేను కూడా అందరి గురించి మళ్ళీ అన్నీ చెప్పాలి సో ఒక్కసారి మళ్ళీ అందరికీ నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా అది సంగతి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఈయన చూడండి 4 అడుగులు ముందుకు వచ్చాడు ఏదో మాట్లాడుతున్నాను సూపర్ తమ్ముళ్ళు నాకు యాక్చువల్గా ఒక అభిమాని నేను ఒక అభిమానిగా మన హీరో హిట్ కొడితే ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడాలనుకునేవన్నీ అలాంటి అవకాశం రాలా కానీ ఇప్పుడు వచ్చింది తమ్ముడు ఎందుకు నేను రవితేజ అభిమాని కాబట్టి గొంతు విరిచి అరచాలనిపిస్తుంది అర్థమైందా ఇది ధమాకా ఒకరి విజయం కాదు మనందరి విజయం సో ఇది ఈ ధమాకా విజయాన్ని రవితేజ ఫ్యాన్స్ అందరికీ కూడా అంకితం చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముళ్ళు థ్యాంక్ యూ త్రినాథ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఎనర్జీ అండ్ ఇక మైక్ మనం ఇచ్చేద్దాము హరీష్ శంకర్ గారికి హరీష్ శంకర్ గారు అండ్ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మెయిన్ నా ఫ్యామిలీనే మర్చిపోయాను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పాపం మా కో డైరెక్టర్ గారు కానీ మా అసోసియేట్లు మా అసిస్టెంట్లు అందరూ కూడా డే అండ్ నైట్ చాలా కష్టపడ్డారు లాస్ట్ మినిట్లో పాపం వాళ్ళు ఎవరికి నిద్రలు కూడా లేవు చాలా కష్టపడి ఇన్ టైంలో కాపీని రెడీ చేసి అందించి ఇంత సక్సెస్ కారణమైన నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ మాస్ మహారాజా అన్న ఆ టైటిల్ పెట్టిందే మన హరీష్ శంకర్ గారు హరీష్ శంకర్ గారు రండి సార్ రండి